ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియజేసేటువంటి అంశము అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠము గిరిజాదేవి అమ్మవారు, ఓడ్యాణం గిరిజాదేవి. అది జాజ్పూర్ రోడ్డు ఒరిస్సాలో ఉండటం జరిగింది. అమ్మవారి నాభిస్థానం పడ్డటువంటి ప్రదేశము ఆ ప్రదేశం. గిరిజాదేవిని స్థానికులు బిరజాదేవిగా కొలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గద క్షేత్రం అని, నాభిక్షేత్రం అని, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, అలాగే విరాజ తీర్థం, వైతరణి తీర్థం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. తాంత్రిక పీఠంగా ఖ్యాతి పొందటము అనేది జరిగింది ఈ అమ్మవారి ఈ ప్రదేశము. ఓడ్యాణం అంటే ఓఢ్రా దేశం, ఇప్పటి ఒరిస్సా ప్రాంతము అది. ఇక్కడి వైతరణి నదిలోని ఒక ద్వీపంలో శ్వేతవరాహ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉండటం ఒక విశేషం అన్నమాట. అలా ఏంటంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైనటువంటి ఈ అమ్మవారి గిరిజాదేవి అమ్మవారిని మనం వీలైనంత వరకు కూడా అన్నమాట దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. దీనితో పాటుగా 18 శక్తి పీఠాల్లో కూడా మనకు వీలైనప్పుడల్లా ఒక్కొక్క శక్తి పీఠ యొక్క దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో అష్టాదశ శక్తి పీఠము అలాగే ద్వాదశ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాల్లో ఒక ద్వాదశ జ్యోతిర్లింగము ప్లస్ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము, రెండు కూడా ఒకే ప్రదేశంలో ఉండేటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు చూసిన ప్రదేశమే అని కాకుండా చూడని మరొక శక్తిపీఠము, మరొక శక్తిపీఠము, ఈ విధంగా ఒక ప్రోగ్రాం అనేది పెట్టుకొని మనకు కుదిరినప్పుడు శక్తి మేరకు అన్నమాట ఎప్పుడైనా సరే వీలు చూసుకొని దర్శనం చేసుకొని వస్తూ ఉండటం చాలా మంచిది. అయితే ఏంటంటే ఏ ఏ శక్తి పీఠాలు మనం దర్శనం చేసుకున్నాము, ఏమి చూడలేదు అని చూసుకొని చూడనటువంటి ప్రదేశాన్ని వెళ్ళి చక్కగా ఆ శక్తిపీఠ దర్శనము అనేది చేసుకొని రావటం చాలా మంచిది. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.